हाय एवरीवन, वेलकम टू माय चैनल। चेबे रेसिपी सपोटा ज्यूस ज्यूस शॉप स्टाइल मन सिंपल मन इंट्लोने तैयार चेसुकोच्चु। चाला सिंपल अलागे मन इंट्लो चेसुकुंटे मन इंट्लो उन्न इंग्रीडियंट्स तोटे चिन्न चिन्न ट्रिप्स उंटाय चूसुकोनि जाग्रत्तगा चेसुकुंटे आ टेस्ट मनकु वच्चेस्तुंदि। नेनु इप्पुडु पिक्कलु तीसेसुकुंटुन्नानु, अलागे तोक्कदि कूडा तीसेसुकोनि नेनु प्लेट्लकु मोत्तं अंता कूडा सपोटालन्नी कूडा वेसेसुकुंटुन्नानु। ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఏ జ్యూస్ అయినా సరే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, కానీ చిన్న చిన్న చిట్కాలు కొద్దిగా చూసుకుంటే చాలు. ఏది మిస్ అవ్వకుండా వీడియో అంతా కూడా చూడండి, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని కూడా నేను ఇలా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. చూసారు కదా, ఇలా మొత్తం అంతా కూడా సపోటాలన్నీ కూడా నేను ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను హార్లిక్స్ ఇలా 3 ప్యాకెట్స్ తీసుకున్నానండి. మీకు చూపించడానికి వీలుగా ఉంటుంది, ఒక 3 ప్యాకెట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను సపోటాలు తీసుకున్నాను కదా, అవి జార్లో వేసుకుంటున్నాను. జ్యూస్ జార్లో వేసేసుకొని మిక్సీలో వేసుకొని, అలాగే ఈ హార్లిక్స్ కూడా ప్యాకెట్లు కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. నేను 3 ప్యాకెట్స్ వేసుకుంటున్నాను. పాలు ఉన్నాయి కదా, ఇది గడ్డకట్టిన పాలండి. మామూలుగా మిల్క్ వేసుకోకూడదు. జ్యూస్ షాపుల్లో వాళ్ళు గడ్డకట్టిన మిల్క్ వేస్తారు. అవి మీ గడ్డకట్టిన తర్వాత ఒకసారి వాటర్లో వేసిన తర్వాత అప్పుడు మీరు కొట్టండి, అప్పుడు చాలా స్మూత్గా అవుతుంది. చూసారు కదా, క్రీమ్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలాగైతే చెక్కదనం కానీ మామూలుగా వేసుకున్న పాలు వేరే, ఇలా చెక్కగా ఇలాగా ఐస్ గడ్డిన తర్వాత మనం వేసుకున్నది వేరేగా ఉంటుంది. అలాగే నేను షుగర్ కూడా 1½ వేసుకుంటున్నాను. ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. చిన్న ఏంటంటే మెయిన్ ఇందులో ఐస్ గడ్డ గట్టి ఉంటేనే దీనికి చిక్కదనం కానీ అది టేస్ట్ కానీ సేమ్ జ్యూస్ షాపు స్టైల్లో వస్తుంది. అదంతా అయిపోయిన తర్వాత మిక్సీలో మిక్సీ పెట్టేసాను కదా, అదంతా కూడా నేను గ్లాసులో వేసుకొని పైన డెకరేషన్ కోసం జీడిపప్పు వేసుకుంటున్నాను. చూసారు కదా, సపోటా జ్యూస్ రెడీ.